వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, JNTH గ్రేస్ మార్క్స్ 2024 పాస్డ్ అవుట్స్ వాళ్ళకు ఉన్నాయా, ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి బీటెక్ వాళ్ళు, బీఫార్మసీ వాళ్ళు. దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉందండి, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైమ్ ప్రొవైడ్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండు, మీకు ఉపయోగపడతాయి. రియల్ టైమ్ ప్రొవైడ్స్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, JNTH గ్రేస్ మార్క్స్ అనేవి R18 మొత్తానికి కూడా ఇక నుంచి పాస్ డేట్ వాళ్ళకి 9, 7 ఉంటాయని చెప్పేసి, రెగ్యులర్ వాళ్ళకి 9, లేటరల్ ఎంట్రీ వాళ్ళకి 7 ఉంటాయని చెప్పేసి లాస్ట్ ఇయర్ చేశారు. అయితే 2022-2023 వాళ్ళ పాస్డ్ అవుట్ వాళ్ళకి మాత్రం ఇప్పుడు 30-23 గ్రేస్ మార్క్స్ రన్నింగ్లో ఉన్నాయి. అయితే 2024 వాళ్ళకి గ్రేస్ మార్క్స్ ఉంటాయి 9, 7, కాకపోతే మీరు ఇప్పుడు పెట్టుకోవడానికి ఉండదు. మీరు పాస్డ్ అవుట్ అయ్యి 1-2 సబ్జెక్టులు మిగిలిపోయి ఉంటే మాత్రం అప్లై చేసుకోవడానికి అప్పుడు అప్పుడు వాళ్ళు మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. ఇక గ్రేస్ మార్క్స్ అప్లై చేశారంటే సబ్జెక్టులు అనేది ఏమీ ఉండకూడదు, PCCMM కోసం మీరు అప్లై చేయటమే. అయితే మరి 4-2 మీకు సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి అన్ని ప్రాజెక్ట్ కాడి నుంచి మరి అవి అవ్వకుండా మీరు ఎట్లా పెడతారు, పెట్టడానికి కుదరదు కదా. అందుకని చెప్పేసి 4-2 బీటెక్ బీఫార్మసీ రెగ్యులర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఇక 4 ఇయర్స్లో ఏమైనా 2 సబ్జెక్టులు ఉంటే పెట్టుకోవడానికి ఉంటుంది. బట్ 30-23 మీకు ఉంటాయా అంటే మాత్రం అది ఇంకా టైం పడుతుంది. 9, 7 అయితే అసలు అయితే మరి ఉన్నాయని చెప్పేసి పోయిన సంవత్సరం పెట్టారు. ఇక మొన్న 30-23 వీళ్ళకు 2020-2023 వాళ్ళకి ఏదైతే ఇచ్చారు ఇప్పుడు రన్ అవుతుందో అది ఉన్నంత వరకు మరి మీ సంగతి ఇంకా హోల్డ్లో పెట్టి ఉండవచ్చు. ప్రస్తుతానికైతే ఇంకా అప్డేట్ రాలేదు దాని గురించి. అది